రైతుకి వినియోగదారికి మధ్యలో రెండంచెల మూడంచెల బ్రోకర్ల వ్యవస్థ ఉంటా ఉంటుంది అదే అంటే దాన్ని డీలర్లు అంటారు లేకపోతే బ్రోకర్లు అంటారు లేదంటే ఏజెంట్లు అంటారు హోల్సేలర్లు ఇట్లాగా ఈ వ్యవస్థల కారణంగా ఐదు రూపాయలు రైతుకి దక్కితే మన దగ్గరకు వచ్చేటప్పుడు ముప్పై రూపాయలు అయిపోతుంది దీనికి సజీవ సాక్ష్యం ఉల్లిపాయ ముప్పై అవుతుందా మూడు వందలే అవుతుందా అనేది చెప్పలేము అంటే ఒక్కో దఫా వంద రూపాయల దాకా పెరిగిపోయిన దశలో కూడా రైతులేమో తమ గిట్టుబాటు కాలేదంటూ ఆందోళనలు చేపట్టినటువంటి సందర్భాలు ఇచ్చాం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ముప్పై నలభై రూపాయలకి కొంటున్నాం ఎప్పటికీ ఉల్లి దోశ అనేటువంటిది రేటు ఎక్కువగానే ఉంది ఎందుకు అంటే ఉల్లిపాయలు తగ్గిపోయింది దాంట్లో దోశ రేటు పెరిగింది ఉల్లిపాయలు తగ్గిపోయినాయి దానికి రీజన్ అయినటువంటి ప్రక్రియ ఏంటంటే ఉల్లిపాయలు అప్పుడు పెరిగిన వాటిని తగ్గినా భారతీయ స్థాయిలో అయితే ఇప్పటికీ వందకి మూడు కిలోలు ఇస్తున్నటువంటి పరిస్థితుంది పట్టణాలలో కొన్ని పల్లె ప్రాంతాలు మాత్రం వందకి నాలుగు కిలోలు ఇస్తున్నటువంటి అందులో సగం చప్పిడికాయలు ఉంటాయి అన్నమాట అది పాయలు ఉంటాయి అనమాట ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంకో పక్కన అదే రైతు కంట పెడుతున్నటువంటి వైన మాత్రం సంచలనం సృష్టిస్తుంది ఇక్కడ కర్నూలు కలెక్టరేట్ దగ్గర రైతులు తాజాగా ధర్నా కూడా చేపట్టారు ఉల్లి కొనుగోళ్లను ప్రారంభించమని రైతులు హమాలీలు కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ఈ నామ్ పద్ధతిలో ఉల్లి కొనుగోలుకి అధికారులు ఆదేశిస్తే వ్యాపారులు ఆ ప్రతిపాదనని వ్యతిరేకించారు కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు జరపాలని డిమాండ్ చేశారు వివాద నేపథ్యంలో ఇరవై రోజులుగా కర్నూలు మార్కెట్లో ఉల్లి విక్రయాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది దాని మీద ఆందోళన యాక్చువల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టుకున్నప్పుడు ఎక్కడోళ్ళు ఎక్కడి నుంచైనా వచ్చి కొనుక్కుపోవడానికి అవకాశం ఉంటుంది అదే సందర్భంలో బయట కూడా అమ్ముకోవాలి ఆ ఈ దీని దగ్గర వచ్చినటువంటి సంక్షోభం ఇక్కడ మనకి చూస్తేనేమో భారీగా దారుణంగా వాత పడుతూ ఉంది అక్కడేమో రైతులకేమో కొనేవాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఎదురవుతుంది పరిష్కరించడంలో మరి అగ్రికల్చర్ మినిస్టర్ ఫెయిల్యూరా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఫెయిల్యూరా లేకపోతే జాయింట్ కలెక్టర్ ఫెయిల్యూరా అన్నది తేల్చుకోవాల్సి ఉంది